ఒరే వచ్చేసిందిరా నీ బ్యూటీ క్వీన్, ఇక వెళ్దామా క్లాస్ లోకి? ఉండండిరా, ఒకసారి కళ్ళారా తలిదీరా చూసుకునేవ్వండిరా. ఒరే రవి, నువ్వు కాస్త కోస్త బొమ్మలు గీస్తావు కదా, నీ కళామూర్తి బొమ్మడు గీసి నీ మెడలో తగిలించుకోరాదు? ఆమె కోసం ఇలా కాసుకుని మా ప్రాణాలు తీయకపోతే. ఓ ఎస్, రాధ కూడా డాన్సరేగా, తను డాన్స్ చేయమనండి, నేను బొమ్మ గీస్తాను. అయితే ఆమె చేత డాన్స్ చేయించమంటాం. చేయించండి చూద్దాం. చేయించమంటాం. ఒరే రండిరా. అంత దారుణంగా నన్ను ర్యాక్ చేశారా? నన్ను నడి వీధిలో రేప్ చేసినంత అవమానంతో కుంగిపోయాను. అంతే, కాలేజీ చదువు మానేశాను. అతను అంతటితో తృప్తి పడలేదు. మా ఇంటి ఎదురుగా నిరాహార దీక్ష అని బోర్డు కట్టుకుని కూర్చున్నాడు. వాళ్ళు చేస్తున్న అల్లరికి నేను బయటికే వెళ్ళలేకపోయేదాన్ని. ఇంట్లోనే పొద్దుపోయేందుకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. నాలుగైదు రోజులు గడిచాయి. ఒకరోజున ఒక పెద్ద ఆయన రవిని వెంట పెట్టుకుని మా ఇంటికి వచ్చారు. ఆయన మా మేనమామ ఆనందరావు గారని, ఆయన కొడుకే రవి అని అప్పుడే తెలిసింది. నా చేత్తో ఏదైనా తినిపిస్తే గాని రవి నిరాహార దీక్ష మానని మొండికేశాడు. ఆ రోజు నా పుట్టినరోజు. నేనెప్పుడు నా పుట్టినరోజున నేను స్పెషల్గా తయారు చేసే స్వీట్ని అతనికి తినిపించాను. కొద్ది రోజులు తండ్రి కొడుకులు మా ఇంట్లోనే ఉన్నారు. మా అమ్మ ఆయన ఏదో మాట్లాడుకునేవారు, నేను పట్టించుకునేదాన్ని కాదు. ఉన్నట్టుండి ఒక రోజున నాకు రవికి పెళ్లి నిశ్చయించామని చెప్పారు. నేను నిర్ఘాంతపోయాను. ఇది మాకు ఎన్నాళ్ళుగానో ఉన్న కోరిక కాదనకమ్మా అని అమ్మ బ్రతిమాలింది. ఆ పెళ్లికి నేను ఒప్పుకోక తప్పలేదు. ఆ రోజే నా పెళ్లి రోజు. అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. అన్నయ్య, ముహూర్తం దగ్గర పడుతుంది, ఇంకా అబ్బాయి రాలేదు. అదే చెల్లెమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఏమిట్రా ఇంత ఆలస్యం, ముహూర్తం దగ్గర పడుతుంది. కానీ కానీ రెడీ కా. నేను రెడీ కావాలంటే రాతతో ఒక నిమిషం మాట్లాడాలి. ఇప్పుడు రాతతో ఏం పని రా నీకు? చాలా ముఖ్యమైన విషయం నాన్న, పిలవండి. రాధా, రాధా, జాగ్రత్తగా విను, ఈ అమ్మాయి నా మొదటి భార్య. రవి, నా రెండవ భార్యగా ఉండడానికి నీకు అభ్యంతరం లేకపోతే నీ మెళ్ళ తాళి కడతాను. అమ్మాయి, ఇది రెండో పెళ్ళామటే. పెళ్ళా పెటాకులా, దీన్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? అమ్మా చెల్లెమ్మా, ఆ దౌర్భాగ్యుడిలా ఎందుకు చేశాడో నాకు తెలియదమ్మా. నన్ను మాత్రం నువ్వు అపార్థం చేసుకోకు. నా బిడ్డ జీవితం నాశనం అయిపోయింది అన్నయ్య, నాశనం అయిపోయింది. అమ్మ రాధా, చిన్నదానివైనా పెద్ద మనసుతో నన్ను క్షమించుకోండి. వాడు చేసిన అన్యాయానికి నన్ను ద్వేషించకు, నన్ను శిక్షించకు. అమ్మా, నువ్వు నా కోడలివి కాలేకపోయినా ఈ రోజు నుంచి నా కన్న బిడ్డవమ్మా, కన్న బిడ్డవి. అప్పటి నుంచి పెళ్ళన్నా మగవాళ్ళన్నా నాకు అసహ్యం ఏర్పడింది. ఆడదిగా నా భవిష్యత్తును అప్పుడే సమాధి చేసేశాను. నా జీవితాన్ని కళకు అంకితం చేశాను. అందుకే నిన్ను నీ ప్రేమను అంత సులభంగా ఒప్పుకోలేకపోయాను. జరిగింది, నేను చెప్పగలిగింది ఇంతే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నమ్ముతాను. నిన్ను నమ్ముతాను, నీ శీలాన్ని నమ్ముతాను, నీ గతాన్ని నమ్ముతాను. కానీ ఆ మచ్చ అతనికి ఎలా తెలిసింది? నాకు కావాల్సిన నిజం అది ఒక్కటే. దాని గురించి కూడా నువ్వు ఏం చెప్పినా నమ్ముతాను. నాకు తెలీదు రాధా, అది ఎంత భయంకర సత్యమైనా నమ్ముతాను, సహిస్తాను, క్షమిస్తాను. చెప్పు రాధా. నాకు తెలీదు, అతన్ని అడుగు. నో, నా భార్య సంగతి ఇతరులను అడిగేంత నీచుని కాను. నా భార్యను అవమానించలేను, అనుమానించలేను. చెప్పు, నువ్వే చెప్పు. నాకు తెలీదు. తెలీదు? నాకు నిజంగా తెలీదు. అబద్ధం 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 కాకపోతే నిజం ఎలా అవుతుంది? నీ శరీరంలో పరాయి మగవాడు ఎవ్వడు చూడటానికి వీల్లేని ఆ మచ్చ అతనికి ఎలా తెలిసింది? ఆ మచ్చ అతను ఎలా చూశాడు, ఎలా వేశాడు? కమాన్, టెల్ మీ ద ట్రూత్. అట్లీస్ట్ నౌ ప్లీజ్ టెల్ మీ ద ట్రూత్. కమాన్, కమాన్. రాధా, రాధా, తెలిసిందిగా నిజం. నీకు కావలసిన నిజం నీకు తెలిసిందిగా. ఆ నిజాన్ని నిజం అని నమ్ము, ఆ నిజాన్ని నమ్ము. రాధా, రాధా.
శ్రీమతి రాధా నాగార్జున గారా? ఏ ఇప్పుడే తెలిసిందా నేను భార్యనని? కాదు, ఎప్పుడో తెలుసు, తెలిసే వచ్చాను. ఎందుకొచ్చా? నా జీవితాన్ని, నా కాపురాన్ని నాశనం చేయడానిక? ఎవరు ఎందుకొచ్చారో వాళ్ళు వెళ్ళిన తర్వాత కానీ తెలియదు. అప్పుడే వాళ్ళు చేసిన పాపపుణ్యాలు, అందులోని నిజానిజాలు లెక్క కట్టి తేల్చగలం. నాకు కావలసిన నిజం ఒకటే, ఆ పుట్టుమచ్చ, నా పుట్టుమచ్చ ఎలా తెలిసింది, ఎలా వేశావు? నేను చూశాను. చూసావా? నా శరీరంలో పుట్టుమచ్చ నువ్వు చూసావా? దుర్మార్గుడా, నీచుడా. ఎంత ఘోరానికి ఒడిగట్టా, అబద్ధాన్ని ఎంత నిజంగా నిబ్బరంగా చెబుతున్నా నిన్ను. రాధా, రాధా, ఏమిటమ్మా చెప్పా, చేయకుండా ఒంటరిగా ఈవేళ అప్పుడొచ్చా? మళ్ళీ మోసపోయాను, జీవితంలో మళ్ళీ ఓడిపోయానమ్మా, ఓడిపోయాను. రాధా, ఊరుకో అమ్మా, ఊరుకో. డ్రైవర్ వస్తున్నాను సార్. అమ్మగారు ఎక్కడ? వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళారు సార్. ఏం చెప్పారు? నన్ను వెళ్ళిపోమన్నారు సార్. ఎప్పుడు రమ్మన్నారు? ఇంక రావద్దన్నారు సార్. రావద్దన్నారు? బాబు, బాబు పాలు. అరే, కరెంటు పోయిందిరా? లేదమ్మా, నీ కోడలు వెళ్ళిపోయిందమ్మా, దీపాలన్నీ ఆర్పేసి వెళ్ళిపోయిందమ్మా. ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో వెళ్ళి నీ కోడల్ని అడుగమ్మా. మాస్టర్ గారు గతి తప్పారు. జడ్జి కాదమ్మా, నా గతి తప్పింది. చూడమ్మా, నేను ఇక డాన్స్ నేర్పించే స్థితిలో లేను, మీరికి వెళ్ళండి. హలో, ఎవరు? ఎయిర్లైన్స్ ఆఫీస్? వాట్ డ్యూటీ? నో డ్యూటీ, నథింగ్. ఐఎమ్ రిజైనింగ్ మై జాబ్, గుడ్ బై. బాబు, ఏమిట్రా ఇది, ఉద్యోగం మానేస్తున్నావా? లేదమ్మా, బ్రతకడమే మానేస్తున్నాను. బాబు, ఏమైందిరా నీకు, ఎందుకురా ఇలా అయిపోయావు? ఆ దేవుడినే అడుగమ్మా. దేవుడుంటే కళకళలాడుతున్న ఈ ఇల్లు శ్మశానంలో తయారయ్యేదా? ఈ వయసులో నాకీ కడుపు కొతుండేదా? లేడురా, దేవుడు లేడు. అమ్మా, దేవుడున్నాడా? దేవుడే ఉంటే నీ బ్రతికెందుకు ఇలా అవుతుందమ్మా. లేదమ్మా, ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు. ఇంకా ఏం దేవుడు? ఆ దేవుడే నిన్ను అనుమానించాడు, 10 మందిలో నిన్ను నగ్నంగా ప్రదర్శించి అవమానించాడు. ఇప్పుడు తాగుబోతాయి తప్పదాగుతున్నాడు. ఆ వెదవును ఇంకా దేవుడు అంటున్నావంటే? అయినంత మాట అంటావా? అను, ఇంకోసారి అను. అంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? నీ బుద్ధి తక్కువతనానికి నీ చెప్పుతో నిన్ను నువ్వే కొట్టుకునే రోజు వస్తుంది, అప్పుడు నువ్వు ఏడుస్తావు, నేను మరింత తృప్తిగా ఆనందంగా నవ్వుకుంటాను. పూల సాలు పూలు పడతాయి. అయ్యో,
ఆశలున్నాయి ఎన్ని దిక్కులున్నాయి అన్ని నా కళ్ళుగా నిన్నే చూడాలిగా అందాలే ఒక వరంగా నీ అందాలే మధులీనంగా తాతాపాలన్నీ మా పటివేళ తలుపులు తడితే ఎట్లాగా తలుపులు తడితే ఎట్లాగా సలుపులు పెడతాయి వలబుల సలుపులు పెడతాయి మువ్వలని ముళ్ళల్లి అయ్యో గుర్తుకున్నాయి నాకు పుత్ర భిక్ష పెడతావమ్మా నా కోడలు ఇల్లు బదిలి వచ్చేసింది నీ అల్లుడు తాగుబోతాయిపోయి రాత్రి పగలు అదే పనిగా తాగుతున్నాడు